పెద్దతోర్నాలలోని స్థానిక శివసదనంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సిరిసిన గండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిరిసిన గండ్ల శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ క్రమంలో రాబోవు రోజుల్లో బీజేపీ పార్టీ గ్రామస్థాయి నుంచి పేద కుటుంబాల వారికి సంక్షేమ పథకాలు అందించే సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. ఈ నెల 6వ తేదీన జాతీయ అధ్యక్షులు జేపీ నందు ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి బూత్ లెవెల్ కార్యకర్తలు నియమించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరిసిన గండ్ల శ్రీనివాసరావు, పెద్దదోర్నాళ్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు సూరవరం గండి వీరారెడ్డి, బొచ్చు మల్లారెడ్డి, సింగా ప్రసాద్, అంబటి అల్లూరెడ్డి, కాశీ నాయక్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి విషయంలో ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశం రేపు 6వ తేదీ జేపీ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు 6వ తేదీ ఉదయం 10 గంటలకు సిద్ధార్థ బీఫార్మసీ కాలేజ్ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. ఈ యొక్క సభకు ప్రతి మండలం నుంచి శక్తి కేంద్ర ప్రముఖులు, భారతీయ జనతా పార్టీ సిస్టంలో బూత్ కేంద్రాల అధ్యక్షులు, అలాగే శక్తి కేంద్ర 3 లేక 4 బూతులకు సంబంధించిన ఒక అధ్యక్షులు ఉంటారు. ఆ అధ్యక్షులతో కలిపి సమావేశం జరుగుతుంది. జాతీయ స్థాయిలో మొట్టమొదటి సమావేశం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్ నుండి భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాబో రోజుల్లో ఎంత కీలకం కాబోతుందో ఈ యొక్క సూచన, ఈ యొక్క మీటింగ్ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికి చేస్తున్న సేవ విషయంలో ప్రజలందరికీ తెలియజేయడం, అలాగే కింది స్థాయి నుండి గ్రామస్థాయి నుండి నరేంద్ర మోడీ గారి ఫలాలు నిరుపేదలకు, చిట్ట చివరి నిరుపేద వరకు అందే విధంగా ప్రయత్నం చేయడం, అలాగే ఇప్పుడు మరొక టాస్క్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కుల పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పేదల సొమ్ము భారతీయ జనతా పార్టీ ఎందుకోసమంటే సంక్షేమ ఫలాలు నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో అయితే అమలు చేస్తున్నారో అటువంటి ఉద్దేశాన్ని విజయవంతం చేయాలి అంటే ఇట్లాంటి చీడ పురుగులను అడ్డుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రేపు 6వ తేదీన నిర్దేశం చేయబోతుంది, మార్గనిర్దేశం చేయబోతుంది. జాతీయ అధ్యక్షులు స్వయంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి విషయంలో రేపు మాట్లాడబోతున్నారు. ప్రతి అంశంలో కూడా ఈరోజు కింది స్థాయిలో ప్రతి అంశంలో, ప్రతి అభివృద్ధి అంశంలో ఈరోజు అంగన్వాడీ దగ్గర నుండి మొదలు పెట్టుకొని, గృహాల దగ్గర నుండి మొదలు పెట్టుకొని, కిచెన్ల దగ్గర నుండి మొదలు పెట్టుకొని, రేషన్ బియ్యం నుండి మొదలు పెట్టుకొని ఏ అంశం తీసుకున్నా కూడా ఈరోజు కేంద్రం నుండి వేసినటువంటి నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పక్కదారి పట్టించడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాబో రోజుల్లో నరేగాను రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే తీసుకుందో, రాబో రోజుల్లో అవినీతిని అడ్డుకోవడం కోసం కేంద్రం డైరెక్ట్ రంగంలో దిగబోతుంది. దానికి 6వ తేదీ సూచిక కాబోతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అందరినీ కోరుతుంది 9వ తేదీ శక్తి కేంద్ర ప్రభుత్వం అందరి సమావేశం విజయవంతం చేయాలని కోరుతుంది.